ప్రైజ్ ద లార్డ్. యోధాగోత్రపు కొదమసింహము అనే కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. విశ్వాసంతో ఈ కార్యక్రమాన్ని వీక్షించండి. ఖచ్చితంగా మీ జీవితంలో గొప్ప కార్యాలు పొందుకుంటారు. మహాపరిశుద్ధుడ, సర్వశక్తి కలిగిన దేవ, ఈ కార్యక్రమాన్ని మీ చేతిలో పెడుతున్నాను. పరిశుద్ధ ఆత్మదేవ, ప్రతి ఒక్కరి ఆత్మీయతలు తెరవచ్చేయండి. అందరి జీవితాల్లో మీ అద్భుతాలు జరిగించమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మనం సూపర్ హ్యూమన్ అభిషేకం అనే అంశాన్ని ధ్యానించుకుందాం. జాగ్రత్తగా వీక్షించండి, ఖచ్చితంగా మీ జీవితంలో గొప్ప కార్యాలు పొందుకుంటారు. మొదటగా దానియేలు గ్రంథం 11:32. అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. చూడండి ఎంత స్పష్టంగా రాయబడిందో, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. కొలసిలకు రాసిన పత్రిక 1:29. అందునిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగచేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. అపొస్తలైన పౌలు కొలసిలకు ఇలా రాస్తున్నారు. తను సువార్త ఎలా ప్రకటిస్తున్నారంటే పోరాడుచు ప్రయాసపడుతున్నాడు, అయితే దేవుడు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. దీన్ని ఇంగ్లీష్ బైబిల్లో చూసినట్లయితే మీకు స్పష్టంగా వివరిస్తాను. కొలసిలకు రాసిన పత్రిక 1:29, యాంప్లిఫైడ్ బైబుల్ క్లాసిక్ వర్షన్, దాంట్లో ఏముందంటే, ఫర్ దిస్ ఐ లేబర్ ఆన్ టు వెరీనెస్ స్ట్రైవింగ్ విత్ ఆల్ ద సూపర్ హ్యూమన్ ఎనర్జీ విచ్ హీ సో మైటీలీ ఎన్కిండిల్స్ అండ్ వర్క్స్ విత్ ఇన్ మీ. దాంట్లో ఒక మాట చాలా స్పష్టంగా రాయబడింది, తిను పోరాడుచున్నాడు ప్రయాసపడుతున్నాడు సువార్త పని నిమిత్తం. దేవుడు అంట తనకు సూపర్ హ్యూమన్ ఎనర్జీ ఇస్తున్నాడు. ఈరోజు మనం సూపర్ హ్యూమన్ అభిషేకము అనే అంశాన్ని ధ్యానించుకుందాం. మీరు అపొస్తలైన పౌలు జీవితాన్ని పరిశీలించినట్లయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11:24-27 చదువుతాను. యూదుల చేత 5 మారులు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 బెత్తములతో కొట్టబడి తిని, 1 రాళ్లతో కొట్టబడి తిని, 3 ఓడపగలి శ్రమపడి తిని, 1 రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలోనూ, నదుల వలనైన ఆపదలలోనూ, దొంగల వలనైన ఆపదలలోనూ, నా స్వజనుల వలనైన ఆపదలలోనూ, అన్యజనుల వలనైన ఆపదలలోనూ, పట్టణములలో ఆపదల్లోనూ, అరణ్యంలో ఆపదల్లోనూ, సముద్రములో ఆపదల్లోనూ, కపట సహోదరుల వలన ఆపదల్లోనూ ఉంటిని. ప్రయాసముతోనూ కష్టములతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలిదప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వముతోనూ ఉంటిని. ఇంకను చెప్పవలసినవి అనేకములు ఉన్నవి. ఇన్ని స్ట్రగుల్స్ అపోస్తలైన పౌలు ఫేస్ చేశాడు. ఇన్ని సమస్యలు ఫేస్ చేసి ఇన్ని ఇబ్బందులు పడి తను ఏం చేశాడో తెలుసా? సువార్తతో భూమిని తల్లకిందులు చేశాడు. అది ఎలా జరుగుంటుంది? మామూలుగా అయితే జరగదు. మన శక్తి మన జ్ఞానంతో ఇది జరగదు. పౌలు ఇన్ని సమస్యలు ఎదుర్కొన్న తర్వాత కూడా తను రోమ్ పట్టణానికి వస్తుంటే అక్కడున్నవాళ్ళు ఏమంటారంటే, భూమిని తలకిందులు చేయువారు ఇక్కడికి వచ్చుచున్నారు. ఒకసారి చాలామంది జీవితాలను పరిశీలించినట్లయితే అనేకమైన సమస్యలు, అనేకమైన ఇబ్బందులు, అది ఆర్థిక పరిస్థితులు, అనారోగ్య పరిస్థితులు, చెప్పుకోలేని సమస్యలు, కుటుంబంలో సమస్యలు, పిల్లలతో సమస్యలు, ఊబిలో ఉంటారు. ఇన్ని సమస్యల్లో ఉండి ఏంటి మా పరిస్థితిని ఆలోచిస్తూ ఉంటారు. దానికి ఈరోజు దేవుడు మనకి సమాధానం చెప్తున్నాడు. అన్ని సమస్యలుండి అపొస్తలైన పౌలు గొప్ప సువార్త ఎలా చేశాడు? ఎలా చేశాడంటే, దేవుడు అపొస్తలైన పౌలుకి సూపర్ హ్యూమన్ అభిషేకం ఇచ్చాడు. దేవుడు అపొస్తలైన పౌలుకి సూపర్ హ్యూమన్ అభిషేకం. అది మనం ఎలా పొందుకోవాలనేది ఈరోజు మనం స్పష్టంగా ధ్యానించుకుందాం. మీరు ఈ సూపర్ మ్యాన్, మిగతా సూపర్ హీరోస్ క్యారెక్టర్స్ చూసినట్లయితే వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, దే ఓవర్కమ్ ఈవిల్ విత్ అన్బిలీవబుల్ పవర్. చూడండి, కార్టూన్స్ ఉంటాయి సూపర్ మ్యాన్, మిగతా సూపర్ హీరోస్, వాళ్ళు అన్బిలీవబుల్ పవర్ కలిగి ఉంటారు. వాళ్ళు ఈవిల్, చెడును జయిస్తారు. అది మనం కార్టూన్స్లో చదువుకుని చాలా సంతోషిస్తాం. ఇక్కడ మన జీవితంలో సమస్యలు, బంధకాలు, ఊబిని జయించడానికి
దేవుడు మనకి సూపర్ హ్యూమన్ అభిషేకం ఇస్తాడు. అపవాది బంధకాల నుంచి జనాల్ని విడిపించడానికి దేవుడు మనకి సూపర్ హ్యూమన్ అభిషేకం ఇస్తాడు. మనం అందరినీ బంధకాల నుంచి విడిపించవచ్చు. ఆ సామర్థ్యము సంఘానికే ఉంది. దాని గురించి మనం స్పష్టంగా తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి. నా జీవితం ఇంతే, నా పరిస్థితి ఇంతే, నేనేం చేయలేను అని చెప్పి మీరు అనొద్దు. మనం లోతుగా తెలుసుకున్నట్లయితే బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది. యేసు ప్రభు తను నమ్మిన యూదులతో అంటారు, మీరు నిజముగా నా వాక్యం ముందు నిలిచి ఉన్నవారైతే సత్యమును గ్రహిస్తారు, సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేయును. ఈరోజు జాగ్రత్తగా వినండి. మీరు సత్యాన్ని తెలుసుకుంటారు, సత్యము మిమ్మల్ని బంధకాల నుంచి విడిపిస్తుంది, సత్యము మిమ్మల్ని ఊబిలో నుంచి బయటకు తీసుకొస్తుంది, సత్యము మిమ్మల్ని అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుస్తుంది. మీరు ఆశీర్వదించబడటమే కాకుండా, మీరు బంధకాల నుంచి విడుదల పొందటమే కాకుండా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటారు. అది సంఘము కోసం దేవుడు కలిగి ఉన్న ఉద్దేశం. మీరు బైబిల్లో చూసినట్లయితే అపొస్తల కార్యములు 19:11-12 ఒకసారి నేను చదువుతాను. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించెను. అతని శరీరమునకు తగిలిన చేతిగుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచిపోయెను, దెయ్యములు కూడా వదిలిపోయెను. చూసారా, అపోస్తైన పౌలుకి దేవుడిచ్చిన సూపర్ హ్యూమన్ అభిషేకం. ఆయన శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడంట రోగాలు వారిని విడిచిపోయినాయి, దెయ్యములు కూడా వదిలిపోయినాయి. అన్ని సమస్యలు ఎదుర్కొని, అన్ని ఇబ్బందులు ఎదుర్కొని అపోస్తైన పౌలు సక్సెస్ఫుల్గా సువార్త ఎలా ప్రకటించాడంటే, దేవుడిచ్చిన సూపర్ హ్యూమన్ అభిషేకం. అది బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది. మీకు చెప్తాను చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 1:29, యాంప్లిఫైడ్ బైబుల్ క్లాసిక్ వర్షన్ దాంట్లో ఉంటుంది. ఫర్ దిస్ ఐ లేబర్ ఆన్ టు వెరీనెస్, స్ట్రైవింగ్ విత్ ఆల్ ద సూపర్ హ్యూమన్ ఎనర్జీ విచ్ హీ సో మైటీలీ ఎన్కండిల్స్ అండ్ వర్క్స్ విత్ ఇన్ మీ. బైబిల్లో రాయబడిన మాట, దేవుడు సూపర్ హ్యూమన్ ఎనర్జీని చాలా శక్తివంతంగా అపోస్తైన పౌలుకిచ్చాడు. ఆ సూపర్ హ్యూమన్ అభిషేకం ఉంది కాబట్టే అపోస్తైన పౌలు అన్ని సమస్యలు వచ్చినా, అన్ని ఇబ్బందులు వచ్చినా, అన్ని బంధకాల్లో ఉన్నా వాటన్నిటినీ జయించి సువార్తతో ప్రపంచాన్ని తల్లకిందులు చేశాడు. దీని గురించి మనం లోతుగా తెలుసుకుంటే మనమున్న బంధకాల నుంచి మనం విడుదల పొందటమే కాకుండా మనం దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాం. మీరు లూకా సువార్త 24:49 ఇలా ఉంటుంది, ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండుడని వారితో చెప్పాను. యేసు ప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత తన శిష్యులతో చెప్పింది ఏంటంటే, ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండుడని వారితో చెప్పాను. తన శిష్యులతో చెప్పారు, పైనుండి మీరు శక్తి పొందు వరకు పట్టణములో వేచి ఉండండి. వాళ్ళు సువార్త ప్రకటించాలి, భూదిగంతముల వరకు సువార్త ప్రకటించాలి, అపవాది బంధకాల నుంచి జనాలను విడిపించాలి, ఊబిలో నుంచి బయటకు తీసుకురావాలి, వాళ్ళు రక్షణ పొందాలి, నిత్య జీవానికి వారసులు అవ్వాలి. ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఇన్సర్మౌంటబుల్ ప్రాబ్లమ్స్, అసలు జయించలేని సమస్యలు ఉన్నాయి. దేవుడు ఏమంటున్నాడంటే, మీరు వేచి ఉండండి, పైనుంచి శక్తిని పొందుకుంటారు. సూపర్ హ్యూమన్ అభిషేకం. వాళ్ళు యేసు ప్రభువుని సిలివేసినప్పుడు శిష్యులంతా పారిపోతారు, ప్రాణభయంతో పారిపోతారు. పేతురు అంటాడు, అసలు యేసు ప్రభు ఎవరో నాకు తెలియదని చెప్పి 3 సార్లు అబద్ధమాడతారు. ఒక్క యోహాను మాత్రమే యేసు ప్రభుతో పాటు చివరి వరకు ఉంటారు. అందరూ ప్రాణభయంతో పారిపోయిన వాళ్ళు అంత ధైర్యంగా సువార్త ఎలా ప్రకటించారు? వాళ్ళు పైనుంచి శక్తిని పొందుకున్నారు. పైనుంచి శక్తిని పొందుకొని, దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకొని, వాళ్ళు ప్రార్థన చేస్తూ యథార్థంగా దేవునిలో ఉంటూ పరిశుద్ధంగా జీవిస్తూ అలా ఉన్నప్పుడు దేవుడు వారికి ద్వారాలు తెరిచారు. అనేక మంది జీవితాలు మారినాయి, అనేక మంది బంధకాల నుంచి విడుదల పొందారు, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. గొప్ప కార్యాలు దేవుడు వారి చేత జరిగించాడు. ఇన్ని విషయాలు మనకు ఎప్పుడు తెలుస్తాయంటే, మీకు లూకా సువార్త 16:11 చదువుతాను చూడండి.
కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును. దేవుడు చెప్తున్నాడు, మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా లేకపోతే సత్యమైన ధనము ఎవరు మీ వశము చేస్తారు? అన్యాయపు సిరి అంటే దేవుని పనికి మీరు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయకపోతే, దేవుని పనికి ఆర్థికంగా సహకరించకపోతే సత్యమైన ధనం మీకు ఎవరు ఇస్తారు? సత్యమైన ధనం అంటే అభిషేకం, సూపర్ హ్యూమన్ అభిషేకం, అనేకమైన మర్మములు, పరిశుద్ధాత్మ అభిషేకం, ఇవన్నీ ఎవరిస్తారు మీకు? ఎవరు మిమ్మల్ని బలపరుస్తారు? ఎవరు మీకు త్రోవలు సరళం చేస్తారు? దేవుడు అడుగుతున్నారు. చాలామంది దేవుణ్ణి నమ్మారు, యథార్థంగా ఉంటున్నారు కానీ అన్యాయపు సిరి విషయంలో వారు నమ్మకంగా ఉంటలా. ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది వరల్డ్లీ వెల్త్ అంటే ఈ లోకంలో ఉన్న ధనం విషయంలో మనం నమ్మకంగా లేకపోతే, ఈ లోకంలో ఉన్న ధనం విషయంలో దేవుని పనికి సపోర్ట్ చేయకపోతే, ఈ లోకంలో ఉన్న ధనం విషయంలో దేవుని పనికి ఇవ్వకపోతే సత్యమైన ధనం మనకు ఎవరు ఇస్తారు? అభిషేకం ఎవరు ఇస్తారు? అనేకమైన మర్మాలు ఎవరు బయలుపరుస్తారు? మనకి త్రోవలు ఎవరు సడలనం చేస్తారు? ఇది చేస్తేనే నువ్వు అభిషేకాన్ని పొందుకుంటావు, అనేకమైన మర్మలు నువ్వు తెలుసుకుంటావు. నువ్వు బంధకాల నుంచి బయటకు రావటమే కాదు, అనేక మందిని బంధకాల నుంచి నువ్వు విడిపిస్తావు. ఇది బైబిల్లో ఉన్న మర్మం. ఇలా చేయకుండా నేను ప్రార్థన చేస్తున్నాను అంటే కుదరదు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీ విశ్వాసాన్ని నువ్వు క్రియల్లో చూపించాలి. మనం సూపర్ హ్యూమన్ అభిషేకము అనే అంశాన్ని ధ్యానించుకుంటున్నాం. చాలామంది చిన్నప్పుడు కానీ కొంచెం పెద్దవాళ్ళైన తర్వాత కూడా సూపర్ మ్యాన్ మరియు ఇతర సూపర్ హీరోస్ వాళ్ళ క్యారెక్టర్స్ చూసి చాలా ఆనందపడుతూ ఉంటారు. వాళ్ళు సూపర్ హ్యూమన్ ఎనర్జీతో ఈవిల్, చెడును జయిస్తారు. అది చూసినప్పుడు చాలా ఆనందం కలుగుతుంది. విషయం ఏంటంటే బలపరాక్రమములన్నీ ప్రభుని చేతి దానములు. అపవాది క్రియలను లయపరచడానికి, బంధకాల నుంచి జనాల్ని విడిపించడానికి, సత్య మార్గంలోకి నడిపించడానికి దేవుడు మనకి సూపర్ హ్యూమన్ అభిషేకం ఇస్తాడు. మీరు యేసు ప్రభు పరిచర్యను చూడండి, చాలా స్పష్టంగా బైబిల్లో రాయబడింది. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించుననున్నదియే. దేవుడు అంట యేసు ప్రభుని పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించాడు. అభిషేకించినప్పుడు ఆయన మేలు చేయుచు, అపవాది చేత పీడించబడుచున్న వారందరినీ స్వస్థపరచుచూ సంచరించుచుండెను. పైనుంచి శక్తిని పొందుకొని సూపర్ హ్యూమన్ ఎనర్జీతో యేసు ప్రభు పరిచర్య చేశాడు. యేసు ప్రభు ఎందుకు అలా పరిచర్య చేయాల్సి వచ్చింది? ఆయన దేవుడుగా భూమికి రాలేదు. బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది, ఆయన దేవునితో సమానముగా ఉండుట భాగ్యమని ఎంచుకొనక దాసుని స్వరూపము ధరించి భూమి మీదకి వచ్చాడు. దాసుని స్వరూపం అంటే మానవ స్వరూపం ధరించి వచ్చాడు. దేవునిగా రాల, దైవత్వాన్ని పక్కన పెట్టి మానవునిగా వచ్చాడు. కడపటి ఆదాములో ఈ లోకానికి వచ్చాడు. వచ్చి మనకొక మాదిరి చూపించాడు. ఏంటా మాదిరి అంటే ఆయన పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ నింపబడి, సూపర్ హ్యూమన్ అభిషేకంతో నింపబడి ఆయన మేలు చేయుచు, అపవాది బంధకాల నుంచి జనాల్ని విడిపిస్తూ స్వస్థపరుస్తూ వాళ్ళ జీవితాల్లో ఆశ నింపాడు. యేసు ప్రభు పరిచర్య చేసినప్పుడు చీకటిలో ఉన్నవారు గొప్ప వెలుగును చూశారు. మరణ ప్రదేశాల్లోనూ మరణ ఛాయల్లో కూర్చున్న వారికి వెలుగు ఉదయించింది. వారి జీవితంలో ఆశ వచ్చింది, ఇక మా జీవితం అయిపోయింది, మాకు ఏ ఆశ లేదు అనుకున్న టైంలో యేసు ప్రభుని చూసినప్పుడు వారికి ఆశ వచ్చింది. వాళ్ళని స్వస్థపరిచారు, వాళ్ళని బంధకాల నుంచి విడిపించారు, వాళ్ళకి నూతన జీవితం ఇచ్చారు. మీరు యేసు ప్రభు జీవితాన్ని పరిశీలించినట్లయితే తప్పిపోయిన కుమారుడు చూడండి, తను తప్పు చేశాడు, సమస్తాన్ని కోల్పోయాడు. యేసు ప్రభు చెప్పిన ఉపమానం, తనకి బుద్ధి వచ్చినప్పుడు మళ్ళా తండ్రి దగ్గరకు తిరిగి వస్తాడు. తండ్రి దగ్గరకు తిరిగి వస్తే తండ్రి ఏం చేస్తాడు? కోల్పోయింది మొత్తం తిరిగి ఇచ్చేస్తాడు. అలాగే వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ, అందరూ రాళ్ళు పెట్టి కొట్టి చంపేయాలనుకుంటారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు ఏమంటారు? అమ్మా, ఎవరూ నిన్ను శిక్షించలేదా? నేను కూడా నిన్ను శిక్షించను, ఇక మీదట పాపము చేయకము. వారి జీవితాలను దేవుడు మార్చేశాడు. ఆ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ అంతకుముందు దౌర్భాగ్యమైన జీవితం కలిగి ఉంది, అందరూ ఆమెను చంపేద్దాం అనుకున్నారు. తర్వాత యేసు ప్రభు తన జీవితాన్ని మార్చిన తర్వాత ఉన్నతమైన జీవితం జీవించింది, పరిశుద్ధంగా జీవించింది, ఒక గొప్ప జీవితాన్ని జీవించింది. తప్పిపోయిన కుమారుడు పందులు తినే పొట్టు కోసం ఆశపడతాడు. తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు తండ్రి సమస్తాన్ని తిరిగి ఇచ్చేస్తాడు.
దేవుడు అలా గొప్ప పరిచర్య చేశాడు. మనం చేయాల్సింది అదే. ఈ లోకంలో అనేక మంది సమస్యలతో, బంధకాలతో అపవాది కాడి కింద నలిగిపోతున్నారు. ఈ అపవాది కాడి కింద నలిగిపోయే వారిని మనం విడిపించాలి, యేసు నామంలో విడిపించాలి. ఇది ఎలా జరుగుతుందంటే మన శక్తి మన జ్ఞానంతో అవ్వదు. మనం పైనుంచి శక్తిని పొందుకున్నప్పుడు దేవుడు మనకి అనేకమైన విషయాలు బయలుపరుస్తాడు, దేవుడు మనకి ద్వారాలు తెరువ చేస్తాడు. అప్పుడు మనం అనేక మందిని అపవాది కాడి నుంచి విడిపిస్తాం, సత్య మార్గంలోకి నడిపిస్తాం, వాళ్ళు రక్షించబడతారు, వాళ్ళు కూడా తిరిగి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటారు. ఇది దేవుని యొక్క చిత్తం. మీరు లోకం పరిస్థితి గమనించినట్లయితే యోహాను సువార్త 5:2-9 చదువుతాం చూడండి. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతస్థానబడిన ఒక కొనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. గనుక ఆ మంటపముల్లో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులు గుంపులుగా పడి ఉండిరి. ఆ మంటపంలోనంట రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులు గుంపులుగా పడి ఉండిరి. ప్రజలు సమస్యల్లో, వేదనల్లో అపవాది కాడి కింద నలిగిపోతూ ఎవరన్నా మాకు సహాయం చేస్తారేమో, ఎవరైనా విడిపిస్తారేమో, ఏదన్నా జరుగుతుందేమో నన్ను లెక్క లేనంతమంది ఎదురు చూస్తున్నారు. క్రైస్తవులు కూడా సమస్యలో నలిగిపోతున్నారు, అపవాది కాడి కింద నలిగిపోతున్నారు. బైబిల్లో ఏం రాయబడి ఉందంటే నా జనులు జ్ఞానము లేని వారై నశించిపోవచ్చున్నారు. ఆర్థిక సమస్యలు, అనారోగ్య పరిస్థితులు, కుటుంబంలో సమస్యలు, పిల్లలతో సమస్యలు ఇలా నలిగిపోతూ ఎదురు చూస్తూ ఉన్నారు. 5వ వచనం నుంచి మనం చూసినట్లయితే అక్కడ 38 ఏండ్ల నుంచి వ్యాధి గల ఒక మనుష్యుడుండెను. యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికీ బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాని నడుగగా ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటులోకి దించుటకు నాకు ఎవడనూ లేడు, గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చాను. అయ్యా నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరూ లేరు, అయ్యా నా జీవితాన్ని మార్చేవారు ఎవరూ లేరు, 38 సంవత్సరాల నుంచి ఇక్కడే పడిపోయి ఉన్నాను, ఎవరి కోసమో ఎదురు చూస్తానే ఉన్నారు. ఆయనతో యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, యేసు నీవు లేచి నీ పరిపెత్తుకుని నడవమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరిపెత్తుకుని నడిచాను. యేసుప్రభు చెప్పారు, లే నీ పరిపెత్తుకుని నడవమని చెప్తే వెంటనే స్వస్థత నొంది తన పరిపెత్తుకుని నడిచాను. ఒక్కరోజులో తన జీవితం మారిపోయింది. మీకు ఒక డౌట్ రావచ్చు, ఇటువంటి అద్భుత కాలాలు నా జీవితంలో ఎప్పుడు జరుగుతాయి, నా జీవితం ఎప్పుడు మారుతుంది, నేను బంధకాల నుంచి ఎప్పుడు బయటకు వస్తాను, నేనెప్పుడు గొప్ప కార్యాలు పొందుకుంటాను అన్న ప్రశ్న మీకుంటే ఆ ప్రశ్నకు నేను సమాధానం చెప్తాను చూడండి. లూకాసు వార్త 17:20-21. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయన అడిగినప్పుడు ఆయన, దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది. యేసు ప్రభు దేవుని రాజ్యాన్ని మన కోసం తీసుకొచ్చాడు. అంటే యేసు ప్రభు 2వ రాకడలో ఈ లోకానికి వస్తాడు. ఈలోపు యేసు ప్రభు మొదటి రాకడలో వచ్చినప్పుడే ఆయన దేవుని రాజ్యాన్ని తీసుకొచ్చాడు. అది స్పిరిచువల్ కింగ్డమ్ అన్నమాట, సూపర్ న్యాచురల్ కింగ్డమ్. మన మధ్యలో దేవుని రాజ్యం ఉంది. ఎక్కడ 2 ముగ్గురు నా నామమున ప్రార్థన చేస్తారు వారి మధ్య ఉంటానని చెప్పి దేవుడు చెప్పాడు. మనం యథార్థంగా దేవుణ్ణి వెంబడిస్తూ దేవుని మార్గంలో ఉంటూ దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడితే మన మధ్యలో అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. మన మధ్యలో ఉన్నవాళ్ళు బంధకాల నుంచి విడుదల పొందుతారు, స్వస్థత కార్యాలు జరుగుతాయి, అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. ఎందుకంటే దేవుని రాజ్యము మన మధ్యలో ఉంది. దేవుని రాజ్యం మన మధ్యలో ఉన్నా మరి క్రైస్తవులు ఎందుకని ఇన్ని బంధకాల్లో, ఇన్ని సమస్యల్లో ఉన్నారు? దానికి ఒకటి, వాళ్ళు సెల్ఫిష్గా అన్నా జీవిస్తూ ఉండాలి. 2, అపవాది రాజ్యానికి వాళ్ళు సపోర్ట్ చేస్తూ అన్నా ఉండాలి. జాగ్రత్తగా వినండి, స్వార్థంతో జీవించటం అంటే సెల్ఫిష్గా జీవించటం అన్నా అయి ఉండాలి. 2వది, వాళ్లకు తెలుసో లేకో దేవుని రాజ్యానికి సపోర్ట్ చేయకుండా అపవాది రాజ్యానికి సపోర్ట్ చేస్తూ అయినా ఉండొచ్చు. మీకు వాక్యం వినిపిస్తాను చూడండి. ఎఫెసులకు రాసిన పత్రిక 2:2-3. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి.
వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కర్మ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రలై ఉంటిమి. ఇక్కడ చూడండి, స్వార్థంగా జీవించటం, అపవాది రాజ్యాన్ని బలపరచడం అంటే ఏంటో నేను చెప్తాను. శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు శరీరాశలను అనుసరించి ప్రవర్తించటం. శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు శరీరానుసారంగా ప్రవర్తిస్తేనంట ఏమవుతుంది, కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు ప్రాప్తులై ఉంటే. అలా చేసినప్పుడు బంధకాల్లో ఉంటారు, ఊబిలో ఉంటారు, సమస్యల నుంచి బయటకు రాలేరు. మనం ఉన్నది ఏంటంటే దేవుని రాజ్యానికి సపోర్ట్ చేయాలి, మనం ప్రార్థన చేయాలి, మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. అలా కాకుండా తెలుసో తెలియకో అపవాది రాజ్యాన్ని బలపరిస్తే స్వార్థంతో జీవిస్తేనంట దైవోగ్రతకు పాత్రులుగా ఉంటారు. స్వార్థంతో జీవిస్తూ శరీరాశలు మనసు యొక్క కోరికలు తీర్చుకుంటూ అలా సెల్ఫిష్ లైఫ్ని లీడ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే దైవోగ్రతకు వాళ్ళు పాత్రులై బంధకాల్లో సమస్యల్లో ఉంటారు. బంధకాల్లో సమస్యల్లో ఉండి అయ్యో మేము దేవుణ్ణి తెలుసుకున్నాం, మా పరిస్థితి ఏంటి ఎలా ఉందనుకుంటారు. ప్రార్థన చేస్తే ఉపయోగం ఉండదు. ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు జవాబిస్తాడు. దేవుడి దగ్గర నుంచి జవాబు రాలేదంటే మనం ఏం చేయాలో తెలుసా, తప్పు దేవుని దగ్గర లేదు, మనం మారాలి, మన జీవితాన్ని మార్చుకోవాలి, మనం దేవుని పని చేయాలి, మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, అప్పుడు దేవుడు మనకి రెస్పాండ్ అవుతాడు. జాగ్రత్తగా వినండి, చాలామంది ప్రార్థన చేస్తారు, యథార్థంగా ఉంటారు, ఇంకా ఎక్కువ ప్రార్థన చేస్తూ ఉంటారు, అయ్యో దేవుడు నాకు రెస్పాండ్ అవ్వట్లేదు అంటూ ఉంటారు. అలా అంటాం కాదు, అక్కడితో అయిపోలేదు. దేవుడు మనకి బైబిల్ ఇచ్చాడు. మనం చేయాల్సింది ఏంటంటే ప్రార్థనకి రెస్పాన్స్ రావట్లేదు, మన జీవితం మారట్లేదు, వెంటనే మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. దేవుడు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నాడు. ఆయన సత్యవంతుడు. దేవుడి దగ్గర అంతా కరెక్టే. దేవుడు మన కోసం వెల చెల్లించాడు, మన కోసం ప్రాణం పెట్టాడు. దేవుడు ఖచ్చితంగా మన జీవితాన్ని మారుస్తాడు. దేవుడు కరెక్టే, మన దగ్గర ఏదో ప్రాబ్లం ఉంది. ఒకవేళ మనం శరీరాశలను మనసు యొక్క కోరికలను నెరవేర్చుకుంటూ స్వార్థంగా జీవిస్తున్నామేమో, అపవాది రాజ్యాన్ని బలపరుస్తున్నామేమో, దాన్ని వదిలిపెట్టి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడితే, మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఉన్నాం, మనం దేవుని రాజ్యాన్ని బలపరచాలి, అనేక మంది రక్షణ పొందాలి, అనేక మంది బంధకాల నుంచి విడుదల పొందాలని చెప్పి ప్రార్థన చేయాలి, దేవుని రాజ్యానికి మనం ఆర్థికంగా సహకరించాలి, మళ్ళా మీరు అనొచ్చు నేనే బంధకాల్లో ఉన్నాను, నేనెలా సహాయం చేయనని. మీరు చూడండి బైబిల్లో యోబు తను అన్నీ కోల్పోయినప్పుడు తన స్నేహితుల గురించి ప్రార్థన చేయమని యోబుకు దేవుడు చెప్తాడు. యోబు తన స్నేహితుల గురించి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఆలకించి యోబు కోల్పోయిన దానికి రెండింతలు దేవుడు తిరిగిస్తాడు. మీకు అర్థమవుతుందా? మీరు బంధకాల్లో ఉన్నారు, మీరు సమస్యల్లో ఉన్నారు. దేవుని రాజ్యం ఎలా పనిచేస్తుందంటే అనేక మంది బంధకాల్లో జీవిస్తున్నారు, వాళ్ళు విడుదల పొందాలని చెప్పి ప్రార్థన చేయాలి. అలాగే దేవుని రాజ్యానికి మీరు ఆర్థికంగా సహకరించాలి, దేవుని పనికి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయాలి, మీ జీవితాన్ని మార్చుకోవాలి, యథార్థంగా దేవుణ్ణి వెంబడించాలి. అప్పుడు దేవుని యొక్క శక్తి మీలో బలంగా పనిచేస్తుంది, దేవుడు మీ జీవితంలో జోక్యం చేసుకుంటాడు. ఎప్పుడైతే మీరు దేవుని పని చేయటానికి ఇష్టపడతారో, ఎప్పుడైతే మీరు దేవుని పనికి ఆర్థికంగా సహకరిస్తారో, దేవుడు అనేకమైన మర్మాలు మీకు బయలుపరుస్తాడు. దేవుడు మీకు అభిషేకం ఇస్తాడు, సూపర్ హ్యూమన్ అభిషేకం. దేవుడు మీకు అభిషేకం ఇచ్చినప్పుడు, మీరు పైనుంచి శక్తిని పొందుకున్నప్పుడు దేవుడు చాలా జ్ఞానంతో పనిచేస్తూ ఉంటాడు. దేవుని యొక్క జ్ఞానం మనకు వస్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. అసలు జ్ఞానానికి మొదలు, బిగినింగ్ ఎక్కడ ఉందంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానము. దేవుడు జ్ఞానం ఇస్తాడు, దేవుడు ద్వారాలు తెరువ చేస్తాడు. నువ్వు అన్ని బంధకాలు తెంచుకుని బయటకు వచ్చేస్తావు. బయటకు రావటమే కాదు, నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు. అలా ఉండాలని చెప్పి దేవుని యొక్క ఉద్దేశం. ఇంకా మీరు పాత నిబంధన గ్రంథంలో చూసినట్లయితే యెహెజ్కేలు గ్రంథం 37:11 నుంచి చదువుతాను చూడండి. అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను నరపుత్రుడా, ఈ ఎముకలు ఇజ్రాయేలులందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయాను, మన ఆశ విఫలమాయను, మనము నాశనమైపోతుమి అని అనుకునుచున్నారు. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనము,
ప్రభు ఒక యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను, సమాధుల్లో నుండి మిమ్మల్ని బయటకు రప్పించి ఇజ్రాయేలు దేశంలోనికి తోడుకు వచ్చేదను. నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధుల్లో ఉన్న మిమ్మల్ని బయటకు రప్పింపగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మును నివసింప చేసేదను. యెహోవానకు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్తునని మీరు తెలుసుకుందురు. ఇదే యెహోవా వాక్కు. బైబిల్లో చూడండి ఎంత స్పష్టంగా రాయబడిందో. ఇజ్రాయేలీలు అనుకుంటున్నారంట, ఇప్పుడు చాలామంది క్రైస్తవులు అనుకుంటున్నారు, మా ఆశ విఫలం అయిపోయింది, మేము సమస్యల్లో ఉన్నాం, మేము బంధకాల్లో ఉన్నాం, మేము ఇబ్బందుల్లో ఉన్నాం, మా పరిస్థితి ఏంటంటే. దేవుడు ఏమంటున్నాడు తెలుసా, చూడండి ఎంత స్పష్టంగా రాయబడిందో, నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింప చేసేదను. పైనుంచి శక్తిని పొందుకుంటాం, సమాధుల్లో నుంచి నేను మిమ్మల్ని బయటకు తీసుకొస్తాను, బంధకాల్లో నుంచి నేను మిమ్మల్ని బయటకు తీసుకొస్తాను. దేవుడు అంటాడు, లాజరు బయటకు రా, ఆయన పేతవస్త్రాలు కట్టుకుని బయటకు వచ్చేస్తాడు. సమాధుల్లో నుంచి మిమ్మల్ని బయటకు తీసుకొస్తాను, అపవాది కాడి నేను విరగ్గొడతాను, బంధకాల్లో నుంచి మిమ్మల్ని బయటకు తీసుకొస్తాను, నా ఆత్మతో నింపుతాను, మీరు పైనుంచి శక్తిని పొందుకుంటారు. పైనుంచి శక్తిని పొందుకున్నప్పుడు అపవాది మనల్ని ఆపలేదు. జీవితంలో సమస్యలు, ఇబ్బందులు, అడ్డంకులు, భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు నా జీవితం ఇంతే అని చెప్పి మీరు అనమాకండి. మీరు దేవుని మాట విన్నట్లయితే, దేవుని మార్గంలో నడుచుకున్నట్లయితే, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడినట్లయితే దేవుడు ఏం చేస్తాడంటే పైనుంచి శక్తితో మిమ్మల్ని నింపుతాడు, సూపర్ హ్యూమన్ అభిషేకం ఇస్తాడు. ఈ అంచె దినాల్లో గొప్ప ఉద్యమం రాబోతుంది. దేవుడు తన మహిమను కుమ్మరించబోతున్నాడు. ఎవరైతే యథార్థంగా ఉంటారో, ముఖ్యంగా దేవుని పని చేయడానికి ఇష్టపడాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడాలి, దేవుని చిత్తం నెరవేర్చబడాలని చెప్పి ప్రార్థన చేయాలి. మనం యథార్థంగా ఉండాలి, పరిశుద్ధంగా జీవించాలి. అదే టైంలో దేవుని పనికి ఆర్థికంగా సహకరించాలి, ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయాలి. అది చాలా అవసరం. బైబిల్లో రాయబడిన మాటలు మీకు ఆల్రెడీ నేను చెప్పాను. ఈ లోక సంబంధమైన ధనం విషయంలో మనం నమ్మకంగా లేకపోతే, అంటే అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా లేకపోతే, సత్యమైన ధనం ఎవరు మనకిస్తారు? మీరు చూడండి, యోబుకు దేవుడు ఏం చెప్తాడు, నీ స్నేహితుల గురించి నువ్వు ప్రార్థన చేయి. యోబే అనేకమైన సమస్యల్లో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తన స్నేహితుల గురించి ప్రార్థన చేసినప్పుడు యోబుకి గొప్ప ఆశీర్వాదము, కోల్పోయిన దానికి రెండంతలు పొందుకున్నాడు. దేవుని రాజ్యం అలాగే పనిచేస్తుంది. నువ్వు సమస్యల్లో, ఇబ్బందుల్లో ఉండి, గందరగోళమైన పరిస్థితుల్లో ఉండి అనేక మంది విడుదల పొందాలని చెప్పి నువ్వు ప్రార్థన చేసినప్పుడు, దేవుని పనికి నువ్వు సపోర్ట్ చేసినప్పుడు, నీ జీవితాన్ని నువ్వు మార్చుకున్నప్పుడు, నువ్వు యథార్థంగా దేవుణ్ణి వెంబడించినప్పుడు సత్యమైన ధనం దేవుడిస్తాడు, సూపర్ హ్యూమన్ అభిషేకం ఇస్తాడు, దేవుని జ్ఞానం నీలో పనిచేస్తుంది, నువ్వు బంధకాలు తెంచుకుని బయటకు వస్తావు, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు. ఈ కార్యక్రమానికి ఆర్థికంగా సహకరించండి. నేను మీ గురించి ప్రార్థన చేస్తాను, ఖచ్చితంగా మీరు దేవుని కార్యాలు పొందుకుంటారు. విశ్వాసంతో నేను చెప్పే ఈ మాటలను ఏకీభవించండి. యేసు నామంలో మీరు బంధకాల నుంచి విడుదల పొందుదురుగాక. యేసు నామంలో మీరు స్వస్థత పొందుదురుగాక. యేసు నామంలో మీరు దేవుని చిత్తాన్ని నెరవేర్చుదురుగాక. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవ, అనేక మంది బంధకాల్లో, సమస్యల్లో ఉన్నారు, అనేక మంది ఊబిలో ఉన్నారు. దేవా, వారికి మీరేం చెప్తున్నారంటే పైనుంచి శక్తిని పొందుకునే వరకు మీరు వేచి ఉండండి. దేవా, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారని చెప్పారు. మా జీవితాలను మేము మార్చుకొని యథార్థంగా, పరిశుద్ధంగా జీవిస్తూ పైనుంచి శక్తిని పొందుకొని బంధకాల నుంచి విడిపించబడి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం చేయమని నజరేయ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.